అందరికీ నమస్కారం. ఈరోజు మనం 30వ తేదీ 11/2021 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ ప్లవనామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, బహుళపక్షము, ఏకాదశి, రాత్రి 2:10 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. హస్తా నక్షత్రం రాత్రి 8:31 వరకు ఉండి తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది. వర్జ్యము శేషవర్జ్యం ఉన్నది ఈ రోజు 7:11 వరకు ఉదయం. తిరిగి రాత్రి రేపు తెల్లవారుజామున 3:56 నుంచి 5:24 వరకు వర్జ్య వ్యాప్తి ఉందన్న విషయాన్ని చూసుకోండి. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:18 వరకు. తిరిగి రాత్రి 10:36 నుంచి 11:28 వరకు ఉన్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:50 నుంచి 4:22 వరకు. రాహుకాల మధ్యాహ్నం 2:40 నుంచి 4:03 వరకు వ్యాప్తిగా ఉన్నది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటిని కూడా సమీకరణ చేసుకుని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను.